మేదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రజాకాయకుడు ఉద్యమ కిట్టం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గద్దరన్న మరణం పట్ల రామాయంపేట డివిజన్ కోసం పోరాడుతున్న జేఎస్సీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మీ రామాయంపేటకు నేను వస్తానని, నా పాటల గళం మీకు వినిపిస్తానని గద్దరన్న అన్నారని జేఎస్సీ నాయకురాలు పేర్కొన్నారు. మన తెలంగాణ ఉద్యమానికి ప్రజల సమస్యని పాటతోని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వానికి పరిచయం చేసిన మన కళాకారుడు ఉద్యమకారుడు మన ఉద్యమ బిడ్డ గద్దరన్న మరణించడం నిజంగా బాధాకరం. ప్రజల సమస్యలు ఎన్నున్నా గానీ ఒక పాట రూపంలో ఒక మాటగా ప్రభుత్వానికి ప్రతి సమస్యను పరిష్కరించిన గద్దరన్న ఇలా మనకు లేడు కాబట్టి నిజంగా అది బాధాకరం. మళ్ళీ మొన్నటికి మొన్ననే నేను గద్దరన్నను కలవడం జరిగింది. ఇదే రెవెన్యూ డివిజన్ కోసం మద్దతు ఇవ్వడానికి రమ్మడం కూడా మాట్లాడడం జరిగింది. గద్దరన్న త్వరలోనే వస్తా, మీ రెవెన్యూ డివిజన్ కి పూర్తి మద్దతు నాది ఉంటుంది. నా పాటతోని మీ స్థానిక ఎమ్మెల్యేకు డివిజన్ గురించి తెలియజేసే బాధ్యత నాది అని చెప్పడం కూడా జరిగింది. మేము వస్తాడు అనుకున్నాం గద్దరన్న, కానీ దాని ఇంత త్వరలోనే కూడా అలా జరుగుతుందని కూడా మేము అనుకోలేము. నిజంగా కూడా బాధాకరము. తన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం.